హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ వీడియోలు కానీ మీరు ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే మన కింద లింక్ ఇచ్చున్నాను ఆ లింక్ని ఒకసారి ఓపెన్ చేయండి అందులో ఏమిటంటే పూర్తిగా డీటెయిల్ అర్హత ఏముండాలి ఆ తర్వాత మీకు డాక్యుమెంట్ చేసుకు అంటే అప్లై చేసుకున్నప్పుడు ఏ డాక్యుమెంట్స్ మీ దగ్గర రెడీగా ఉండాలనేది పూర్తిగా క్లియర్ ఇచ్చాను ఎందుకంటే ఇప్పుడు ఈ డేట్ ముప్పై అయిపోయాక మళ్ళీ కొన్ని డిస్టిక్ రిలీజ్ అవుతాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణలో కావచ్చు ఏ చిన్న జాబ్ అప్డేట్ వచ్చినా లాస్ట్ మీరు వన్ మంత్లో కానీ చూసుకున్నట్లయితే చాలా డిస్టిక్లో రిలీజ్ అయ్యాయి చాలా తక్కువ టైం అనేది ఇస్తున్నారు ఎందుకంటే ఇది డిస్టిక్లో ఉన్నటువంటి కలెక్టర్ ఆధారంలో లేకపోతే మనకి ఏమిటంటే అందులో ఉన్నటువంటి ఐసీడీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉంటారు కదా వాళ్ళ ద్వారా మీకు ఏమిటంటే రిలీజ్ చేస్తారు టోటల్గా వన్ మిక్ లేకపోతే మీకు పదహైదు రోజులు లేకపోతే పది రోజులు ఇచ్చి క్లోజ్ చేస్తున్నారు చాలామందికి తెలియకుండా అప్లై అనేది చేసుకోరు ఎందుకంటే ఆ టైం అనేది మీకు ఇరవై ఒక సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై అనేది చేసుకోవాలి అలానే మీకు వివాహమై ఉండాలి ఆ ఊరి కోడలై ఉండాలి అలానే మీరు టెన్త్ క్లాస్ పాస్ అయినట్లయితే మీకు ఈజీగా ఈ జాబ్ అనేది వస్తుంది మరి ఆలస్యం లేకుండా వీడియో అనేది స్టార్ట్ చేస్తాను స్టార్ట్ చేసే ముందు ఏంటంటే ఛాన్స్ మీ డిస్ట్రిక్ట్ కాకపోతే కింద లింక్ ఇచ్చున్నాను ఆ లింక్ లో ఓపెన్ చేయండి అందులో ఏంటంటే అర్హతలు ఆ తర్వాత మీకు ఏ డాక్యుమెంట్లు రెడీగా చేసుకోవాలి గ్రాడ్యుయేట్ అధికారి నుంచి సిగ్నేచర్ చేయాలనేది చెప్పున్నాను ఒకసారి అందులో చదువుకోండి ఏదైనా డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్స్ అనేది తెలియచేయండి ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఈ రోజు ఏ డిస్ట్రిక్ట్ వచ్చినాయో మాత్రమే చెప్తున్నాను ఆ తర్వాత అందులో రోస్టర్లు ఎలా చెక్ చేసుకోవాలి ఆ తర్వాత అప్లై కూడా మన మన ఛానల్ ద్వారా నేను అప్లై కూడా చేసి ఇస్తానని చెప్పాను ఇంతవరకు ఒకరు కూడా మెసేజ్ చేయడం లేదు అయితే ఫస్ట్ మీరు రోస్టర్ చెక్ చేసిన తర్వాత ఆ రోస్టర్లో మీరు ఉన్నట్లయితే నాకు కామెంట్స్ అనేది తెలియచేయండి అప్పుడు మీకు అప్లై కూడా చేసి ఇవ్వడం జరుగుతుంది మరి ఆలస్యం లేకుండా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మూడు డిస్ట్రిక్ట్ లో మనకి అప్డేట్ వచ్చింది పద్నాలుగు నెంబర్ చూసుకున్నట్లయితే రాజన్న సిరిసిల్లి జిల్లా తెలంగాణలో మనకు రావడం జరిగింది ముప్పై వరకు లాస్ట్ డేట్ ఉంది అలా అలానే పంతొమ్మిదో నెంబర్లో జనగన్ అనే జిల్లాలో మనకు ఇరవై రెండు నుంచి పది అంటే పన్నెండు పది రెండు వేల ఇరవై వరకు లాస్ట్ డేట్ ఉంది ఆ తర్వాత మహమ్మద్ నగర్లో కూడా ఫ్రెండ్స్ మనకు ముప్పై వరకు లాస్ట్ డేట్ ఉంది ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మీరు కానీ ఎడం పక్క కానీ వచ్చినట్లయితే కిందకి వచ్చినట్లయితే ఫ్రెండ్స్ అఫ్సల్ పేజ్ కూడా కింద ఇస్తున్నాను ఈ పేజ్ అక్కడ నుంచి మన అప్సల్ వెపేజ్ వెళ్తుంది దానిలో కిందికి వెళ్ళినట్లయితే ఈ అప్సల్ వెబ్పేజ్ దొరుకుతుంది దానిలో ఓపెన్ చేయండి అలా ఓపెన్ చేస్తాను మీకు ఇక్కడ కానీ మీరు కానీ చూసుకున్నట్లయితే అంటే ఫస్ట్ మనకు డిస్ట్రిక్ట్ ఇక్కడ ఫస్ట్ ఇచ్చినారు సెకండ్ థర్డ్ ఏ డిస్ట్రిక్ట్ మీరు ఉన్నారు ఆ డిస్ట్రిక్ట్ వాళ్ళు చూడండి ఫస్ట్ నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి అలా క్లిక్ చేస్తాను మీకు డౌన్లోడ్ అవుతుంది అలా డౌన్లోడ్ అనేది చేయండి అలా డౌన్లోడ్ చేస్తాను నెట్ స్పీడ్ కానీ బాగున్నట్లయితే త్వరగా ఇలా మీకు ఓపెన్ అనేది అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఎవరికైతే ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అంటే పూర్తిగా ఎన్ని పోస్టులు ఉన్నాయి ఇక్కడ మనకు టోటల్గా ఇచ్చారు చూడండి ఆ పన్నెండు పోస్టులు వచ్చి మనకి ఏమిటంటే టీచర్ పోస్టులు మినీ టీచర్లు మూడు పోస్టులు ముప్పై ఒకటి ఆయా పోస్టులు అనేది ఇచ్చారు ఓకేంట మనకు ఫస్ట్లో అంటే ఏడబ్ల్యూటీ అంటే టీచర్ పోర్టు అంటే టీచర్ పోస్టులు ఆ తర్వాత మినీ ఏడబ్ల్యూటీ అంటే మనకి ఏమిటంటే మెనీ టీచర్ పోస్ట్ అని ఆ తర్వాత ఏడబ్ల్యూహెచ్ఎస్ అంటే ఆయా పోస్టు అని అర్థము ఓకే ఫ్రెండ్స్ పైన మీరు చూసుకున్నట్లయితే పన్నెండు ఫస్ట్లో పన్నెండు ఏమిటంటే మనకు టీచర్ పోస్టులు ఎక్కడ మీకు వార్డ్ పేరు ఇచ్చారు చూడండి ఇక్కడ ప్రాజెక్ట్ పేరు ఏంటి వార్డ్ పేరు ఏంటి ఆ తర్వాత ఐసీడీ కేంద్రం ఏంటి మీరు ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒకసారి కనుక్కోండి ఐసీడీ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్లో ఖాళీగా ఉన్నటువంటి ఈ ప్లేస్లో మీరు చెక్ చేసుకున్న తర్వాత ఆ ప్లేసెస్లో కానీ మీరు ఉన్నట్లయితే అప్లై అనేది చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు ఇలా చెక్ చేసుకున్న తర్వాత మీరు ఓకే అనిపిస్తే హా నేను ఉన్నాను సార్ నాకు నేను అప్లై చేసుకోగలుగుతాను అనుకున్న వాళ్ళు చాలా సింపుల్గా ఫ్రెండ్స్ ఇది ఒకటి అప్డేటు ఆ తర్వాత కూడా మీరు కానీ చూసుకున్నట్లయితే బ్యాక్ వచ్చినట్టయితే మనకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో అయితే మీకు పూర్తిగా ఏ డాక్యుమెంట్ అనేది కూడా చాలా క్లియర్గా అనేది ఇందులో ఇవ్వడం జరిగింది దీని మీద డౌన్లోడ్ చేయండి అలా డౌన్లోడ్ చేస్తాను మనకు పీఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ అంటే అభ్యర్థులు ఏ డాక్యుమెంట్ అనేది ఇందులో అప్లోడ్ అనేది చేయాలి అర్హతలు ఏమి ఉండాలనేది కూడా చాలా క్లియర్గా చాలా చాలా క్లియర్గా అనేది ఇందులో ఇచ్చారు ఈ డాక్యుమెంట్ అనేది కూడా మీరు రెడీగానే చేసి పెట్టుకున్నారంటే మీ డిస్టిక్లో వచ్చినప్పుడు మీకు జాబ్ అనేది వస్తుంది ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అట్లా జతపరచినటువంటి ఇక్కడ మీరు డాక్యుమెంట్ అనేది చూస్తున్నట్లయితే పుట్టిన తేదీ వాళ్ళని ధృవీకరణ పత్రం లేనట్లయితే టెన్త్ మార్క్ లిస్ట్ అనేది కూడా మీరు చేయొచ్చు తహసీల్దార్ చేసే జమా అంటే తహసీల్దార్ నుంచి మనకి ఏంటంటే కుల ధ్రువీకరణ పత్రం విద్యా విద్యార్థులు పదవ తరగతి మార్క్ లిస్టు అలాంటి ఫ్రెండ్స్ మీరు కానీ చూసుకున్న నివాసాల స్థల ధ్రువీకరణ పత్రం కూడా మనకు తహసీల్దార్ నుంచి తీసుకోవాలి రెండు వేల ఇరవై ఇరవై రెండు మందిలో ఉన్నటువంటిది అంగవక్యం కలిగినట్లయితే వైద్యుల నుంచి తీసుకోవాలి విధంతో అయితే బతు మరణ పత్రం అనాథ అయినట్లయితే అనాథ పత్రం ఆ తర్వాత ఇతర కార్డులు మనకు ఆధార్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ జాబ్ కార్డ్ అనేసి కొన్ని కార్డ్స్ ఉంటాయి అవన్నీ కూడా మీరు ఇక్కడ చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు రెడీ చేసి పెట్టుకోవాలని తెలియజేస్తున్నారు ఓకే ఎవరైతే అన్ని రెడీగా ఉన్నాయి అంతా ఓకే అనుకున్న వాళ్ళు ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే హోమ్ పేజ్ పక్కన అప్లై ఫామ్ అని ఉంటుంది దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవాలి తెలంగాణ వాళ్ళకి ఓకే ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ అయితే వచ్చినట్లయితే నేను తెలియజేస్తాను ఎవరికైతే కావాలి అనుకున్నారో మీ డిస్ట్రిక్ట్ కింద కామెంట్స్ అని తెలియచేయండి బై ఛాన్స్ మీ డిస్ట్రిక్ట్లో వచ్చినప్పుడు నేను వీడియో అనేది చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఆ వీడియో మీకు లింక్ అనేది కూడా సెండ్ చేస్తాను అలానే డైలీ డైలీ మన ఛానల్ ఫాలో అవ్వండి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్లకైన్ యాక్టివ్ చేసుకోండి అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ డిస్ట్రిక్ట్ వస్తానే ఆ రోజు ఆ రోజు వీడియో అనేది వస్తుంది చూసి అప్లై అనేది చేసుకుంటారు ఫుల్ వీడియోలో ఏదైనా డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్స్ తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో లాస్ట్ చూసినందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను జై హింద్